నమస్తే గురుగారు. గురుగారు, కళలో ఒక్కొక్కసారి చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తూ ఉంటారు, లేదు అని అంటే బ్రతికున్న వాళ్ళే చనిపోయినట్టుగా కళలోకి వస్తూ ఉంటారు. ఒక్కొక్క టైంలో తల్లిదండ్రులు చనిపోయినట్టు, ఒక పెద్ద యాక్సిడెంట్లో చనిపోయినట్టు, సంఘటన ఏదైనా సరే, బట్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు ఒకలాంటి భయానకంగా అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి కళల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మా, ఒక విషయం చెప్పాలా? ఇందులో చాలా గొప్ప ప్రశ్న వేసావు బంగారు. సింపుల్గా చెప్పాలంటే సముద్రాన్ని అలలు వదలవు, మనిషిని కళతలు వదలవు. ఇది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే నీకు అన్నీ అర్థమైపోతాయి. ఇది ప్రకృతి ధర్మం. సముద్రాన్ని అలలదు అనేది ప్రకృతి ధర్మం. అలాగే మనసులో ఉండేటువంటి ఆలోచన తరంగాల్లో ఈ యొక్క కలత అనేటువంటి తరంగం, అంటే ఎప్పుడూ ఏదో విధమైన మానసిక ఆలోచన, అదే కలత. కాబట్టి ఇది ప్రకృతి ధర్మం. అయితే మీరు అడిగిన ప్రశ్నలో చనిపోయిన వారు కళ్ళలోకి వస్తే ఎలా, బతికున్న వాళ్ళు చనిపోయినట్లు వస్తే కళ ఏమిటి? దీనికి సమాధానం అంటే నీవు ఎవరిపైన ఎక్కువ వ్యామోహం పెట్టుకుంటున్నావో, వారికి ఏదైనా జరిగితే నీకు తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు నీ మనోసంద్రములో ఏర్పడినటువంటి కలతలు అనేటువంటి అలలు కొట్టుమిట్టాడుతుంటాయి. దానికి ఒకే ఒక సమాధానం సాధారణంగా మన వాళ్ళు చెప్తుంటారు, చనిపోయిన శవం గన కల్లో కనపడితే శుభం జరుగుతుంది అంటారు. అలాగే కట్టెలు మోసుకొని పోతున్నట్టు, నూనె తీసుకొని పోతున్నట్టు కళ వస్తే చెడు జరుగుతుంది అంటారు. అలా అది ఒక ప్రాచీనమైనటువంటి మన పెద్దల ఆచార సంప్రదాయాల్లో ఏర్పడినటువంటి భావలహరులు. అందుకని మనం ఏమంటాం, మన పెద్దలు చిన్నప్పుడే కూడా అవ్వా తాతలు మనకు నేర్పిస్తారు, నిద్రపోయే టైంలో ఆంజనేయ స్వామి స్తుతి చేయమంటారు. ఎందువల్ల? చిన్నపిల్లలకి ఆ భయం లేకుండా. అలాగే పెద్దలకు కూడా ఒక దైవనామ స్మరణ ఉంది. అలాగే ధ్యానం చేసేవాళ్ళు కూడా తమ గురువును ఒక్కసారి ధ్యానం చేసుకొని పడుకుంటే నీ మనసు పడుకునేటప్పుడు ఎలాంటి ఒక మంచి ఆలోచనలతో నిద్రపోతున్నావో ఆ రాత్రంతా ఆ వైబ్రేషను అలా ఉంటుందంటారు. ఆ విధంగానే నీకు నచ్చినటువంటి ఒక గురువును, నీకు నచ్చినటువంటి దైవాన్నో ఎవరినైనా సరే ఒక్కసారి ప్రార్థన చేసి నిద్రపోతే నీకు సదుద్దేశమైన కళలు వస్తాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో చనిపోయినటువంటి వారు కల్లోకి వస్తే ఎలా అన్నారు. చనిపోయినటువంటి వారు కల్లో అంటే నీలో ఆ చనిపోయిన వ్యక్తితో నీకున్న ఆత్మ అనుబంధం. దాన్ని మనం ఏం చేయాలంటే, మెడిటేషన్ భాషలో ఇట్ ఈస్ ఏ క్లీనింగ్ సెన్సేషన్ అంటారు. మా సహజ మార్గ రాజయోగంలో నేను 35 ఏళ్ళుగా ధ్యాన అభ్యాసం. మా గురువులు, ఓ మాస్టర్, దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వీఆర్ ఎట్ బట్ స్లేవ్స్ ఆఫ్ విషెస్, పుట్టింగ్ బాట్ అవర్ అడ్వాన్స్మెంట్, దౌ ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ అస్ అప్ టు దట్ స్టేజ్ అని ప్రేయర్ ఉంది. అంటే ఓ గురువా, ఐహికమైన కోరికలకు మేము బానిసలై ఉన్నాము, మమ్మల్ని అందులో నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత, ఎక్కడో అడుగంటిపోయిన మమ్మల్ని ఒక బావి అంతర్బావిలను అటువంటి వారిని ముందుకు తీసుకెళ్లిన బాధ్యత గురువు శక్తి నీవే అంటాం. ఆ విధంగా ఒక గురు నమ్మికతో గకారం అనేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగొట్టి రకారమైనటువంటి జ్ఞానజ్యోతిని చూపేవాడే గురువు. కాబట్టి తల్లి మొట్టమొదట గర్భంలో ఉండేటప్పుడే బిడ్డ తల్లి మొదట గురువు. పుట్టంగానే తన తల్లి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు నేర్పుతుంది. తల్లి 3వ నెలలో తండ్రిని చూపిస్తుంది, ఇది కూడా మీ నాన్న అని. తండ్రి 5వ సంవత్సరంలో గురువును చూపిస్తాడు, గురి చూపువాడని. గురువు దైవాన్ని చూపిస్తాడు. దేవుట అంటే వెతకుట అని అర్థం. ప్రహ్లాదుడు చెప్పినట్లుగా హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా నీ దేవుడు అంటే, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటాడు. కాబట్టి ఇక్కడున్నాడు అక్కడ లేడు, ఎక్కడ వెతికినా ఉంటాడు ఓ రాక్షసరాజు అంటే స్తంభాన్ని చూపిస్తాడు, చూపిస్తాడు. అంటే అక్కడ ఏమిటి ఉద్దేశం? ఈ ప్రకృతిలో అతీతమైన శక్తి ఒకటి ఉన్నది, ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భగవతత్వాన్ని నమ్మి ఆ ఆత్మలోని పరమాత్మను అనుకుంటే చనిపోయినటువంటి జీవి యొక్క ఆత్మకు నీకు ఉన్నటువంటి సంబంధానికి ఆ భగవంతుని ప్రే చేసి, నాకు కనపడిన ఈ చనిపోయిన ఆత్మకి కాస్త నీవు ఆధ్యాత్మికంగా నీలో చేర్చుకో స్వామి అని ప్రార్థన చేయాలి. అదే బ్రతికున్నటువంటి వాళ్ళు నీకు చనిపోయినట్టు కల వస్తే, స్వామి నన్ను క్షమించండి, నాకు ఈ విధంగా నా స్నేహితుడో నా బంధువో ఎవరో ఇలా కళ్ళకు వచ్చారు, వారికి ఏదైనా జరగకూడనిది జరిగితే మీరు ఆత్మ శివైక్యంగా మీలో చేర్చుకోండి అనే ప్రార్థన చేస్తే వారికి మంచి జరుగుతుంది. బతికున్న వాళ్ళు చనిపోయినట్టు కల వస్తే దాని గురించి భయపడిన అవసరం లేదు. ఈశ్వర అనుగ్రహంలో నువ్వు ప్రార్థన చేసి కాళ్ళు చేతులు కడుక్కొని వీపుది పెట్టుకొని నిద్రపోతే వీళ్ళకి మంచి జరుగుతుంది, బతికున్నటువంటి వాళ్ళకి. చనిపోయినటువంటి ఆత్మ కనపడితే ఆ ఈశ్వరునే దండం పెట్టుకుంటే అతడి ఆశీస్సులతో అతడు శివైక్యం చెందుతాడు. గురువుగారు, జనరల్గా తల్లిదండ్రులు చనిపోయినట్టు ఒకవేళ పిల్లలకి కళ వస్తే అది తల్లిదండ్రుల ఆయుష్ పెంచుతుంది అంటూ ఉంటారు, నిజమేనా? ఒక విషయం నాన్న, ఇందాకే నేను చెప్పినట్లుగా చనిపోయినటువంటి వాళ్ళు కన్నా కల్లోకి వస్తే ఆ ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశం చేత ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఆ ఆత్మకు ముక్తి ప్రధానంగా నువ్వు ఒక అప్లికేషన్ పెట్టినట్టు. ఇప్పుడు చనిపోయినటువంటి జీవి మనతో లేరనుకో, ఎంతోమంది చనిపోతుంటారు, మనకు బాగా ఆత్మీయులే, ఎన్నో కారణాల వల్ల చనిపోతారు. అప్పుడు నువ్వు చేయవలసిన ధర్మం ఏంటంటే ఆ శవాన్ని చూసి రావడం కాదు, ఆ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థన చేయడం, అదే ధ్యానం చేయడం. అలాగే బతికున్నటువంటి తల్లిదండ్రులైనా సరే ఎవరైనా చనిపోయినారంటే వారి కోసం ఈశ్వరుని ప్రార్థన చేసి నా తల్లిదండ్రులను క్షేమంగా రక్షించు స్వామి, ఇహలోకంలో వారు మాకు జీవించినంత కాలము పుణ్యదాయకంగా చూస్తాము, ఈశ్వర అటువంటి మా పుణ్యమైనటువంటి తల్లిదండ్రులను ఇంకొంచెం ఆయుస్సు పెంచి, ఈ లోకంలో పుట్టినవాడు గిట్టక మానడు కాబట్టి అటువంటి వారికి కొంత ఆయుస్సు పెంచి ఓ ఈశ్వర మమ్మల్ని కరుణించి కృతార్థులను చెయ్యి అని బిడ్డలుగా మనం ఒక అప్లికేషన్ పెట్టి ప్రార్థన చేస్తాం చూడు. దానివల్ల ఒక 10% కనీసం ఆ యొక్క ఈశ్వరానుగ్రహం, ఏదైనా ఈశ్వరానుగ్రహం లేదు ఏది జరగదు. కాబట్టి ఇటు తల్లిదండ్రులైనా ఆత్మీయులైనా ఎవరైనా సరే చనిపోయినారన్నా చనిపోతున్నారని కల వచ్చిన ఒక్క దైవ ప్రార్థనే మేలు. అందుకే మన తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని చదివించి వీపుది పెట్టుకొని పడుకోమంటారు. ఇందువల్ల బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. హనుమంతుడు అనేటువంటి వాడు ధైర్యకారకుడు. అందుకే శ్రీరాముడికి ఆది భక్తుడుగా ఆంజనేయుడు మొట్టమొదట నిలుస్తాడు. కాబట్టి అటువంటి ఆంజనేయుని యొక్క ప్రార్థన చేయడం అనేది మనకు నిద్ర సమయంలో మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి గుణం. కాబట్టి ఏదైనా మంచిని ఆలోచిస్తాం, మంచిగా నిద్రపోదాం, మంచినే భావిస్తాం, అన్నీ మంచి జరుగుతాయి. అదే లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. సంతోషం.